ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ ఉద్యమకారుడు ప్రజల యుద్ధనౌకగా పేరు పొందిన గద్దర్ గారి జయంతి పురస్కారాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటిస్తుంది. సార్ చెప్పండి, గద్దర్ గారికి ఎట్లాంటి అనుబంధం ఉండేది? గద్దర్ గారి విగ్రహాన్ని తెల్లాపూర్లో అడ్డుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మొన్నటిదాకా కొన్ని వార్తలు వచ్చాయి, దాన్ని ఎలా చూస్తారు? గద్దర్ అన్న మామూలు వ్యక్తిగా చిన్న వ్యక్తిగా శక్తి 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 స్వరూపం నా ఊరున్న భవిష్యత్తు గద్దరన్న లేని లోటు గద్దరన్న కుటుంబానికి కాదు యావత్ భారతదేశం ముఖ్యంగా తెలుగు జాతికి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అది పూర్తలేని తెలంగాణ రాష్ట్ర ఉద్యమే కాదు అంతకు ముందు కూడా అంటే సమసమాజ సాధన కోసం అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం లక్ష్య సాధన కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కూటాలు బుల్లెట్లు లాఠీలు చాటు అన్ని తిని అన్ని రకాల బాధలు అనుభవించినా కూడా ముఖం ధైర్యంతో చివరి బొట్టు రక్తపొట్టు దాకా దారబడిన వ్యక్తి గొప్ప మహోన్నత వ్యక్తి. ఇక మనం ఆయన గురించి ఎన్ని మాటలు కూడా మాట్లాడేవి తక్కువనే కాదు. అటువంటి గొప్ప వ్యక్తి లేకపోవడం దురదృష్టకరం. ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే గద్దరన్నను ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం సమాజం ఉన్నంత వరకు ఆయన ఆలోచన విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రతి మనిషికి జ్ఞప్తి చేయడం కోసమే ఈనాడు ప్రభుత్వ పరంగా ఆ యొక్క జన్మదిన వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈనాడు హైదరాబాద్లో చేస్తూ ఉన్నాం. అలాగే గద్దరన్న స్థూపాన్ని కూడా ఒకటి తెల్లాపూర్లో ఏర్పాటు చేయడం కోసం 1000 గజాల స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమంటారు ప్రాధాన్యత లభిస్తుంది అనుకోవచ్చు? దీని అర్థమేంది? కనపడుతుంది కదా, డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర సాధించిన వాళ్ళుగా చాలామంది ఉన్నారు, వివిధ రకాల వాళ్ళు ఉన్నారు, వివిధ పద్ధతులు చేసిన వాళ్ళు. డెఫినెట్గా ఈ రాష్ట్రం సమున్నతంగా గౌరవిస్తుంది, వాళ్ళ యొక్క బాగోగులు చూస్తుంది.